ఈరోజు మా నాయకుడిని ఓడించారు, మమ్మల్ని అందరిని కూడా ఓడించేశారు. అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నా. మీకు మంచి చేసినాం కదా, ప్రతి ఇంటికి కూడా మంచే కదా చేసాం. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగానే కదా మేము పనిచేసాం. మంచి చేస్తే మీకు ఓట్లు అడిగాము, ఎందుకనో మమ్మల్ని చాలా ఘోరంగా తిరస్కరించారు. ఇలాంటి పరిపాలన కావాలన్నా మీరు మమ్మల్ని ఓడించారు. మీరు చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో అయినా, ఏ మండలంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకసారి చెక్ చేయండి. గ్రామాలకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేయండి. మీ అంతు చూస్తాం అన్నటువంటి వర్డ్కి తగ్గి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఇదే పంట మన నియోజకవర్గం గురించి మాట్లాడితే, నిన్న ఒక వైసీపీ ప్రముఖుడికి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మనుషులు నేరుగా ఇంటి లోపలికి వెళ్ళి బెదిరించి వచ్చి, మీరు ఆల్రెడీ విషయాలు కూడా మీరు తీసుకుని, మొన్న ఒక వైసీపీ ప్రముఖుడి ఇంటికి వెళ్ళి బెదిరించి వచ్చున్నారు. ఈరోజు కిష్టపురంలో ఇలాగా, నిన్న మనసా మండలం పాతకోటలో అభిరామ్ అని బూత్ కన్వీనర్, ఆయన మీద దాడి చేస్తే ఆయన పాపం తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మేము ఓడిపోయి ఉండొచ్చు, మీరు గెలిచి ఉండొచ్చు, మీరు బలవంతులు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజుకి, రేపటికి, ఎల్లుండికి, సంవత్సరం తర్వాత అయినా, 5 సంవత్సరాల తర్వాత అయినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే బలవంతులు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని హితవు పలుకుతా ఉన్నాను. దీనికోసమని కాదు మీకు అధికారం ఇచ్చింది. 2014-19 కూడా ఇలాగనే చేశారు. మేము 3 నెలల వరకు, 6 నెలల వరకు అసలు మాట్లాడకూడదు, రోడ్డు ఎక్కకూడదని మేము అనుకున్నాం. మేము ప్రభుత్వం ఫామ్ అవని, చక్కగా పరిపాలన చేయని, అభివృద్ధి మీద దృష్టి పెట్టని, స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టని, ముందు ప్రజలందరూ కూడా ఎదుర్కొని అని మేము అనుకుంటున్నాం. మేము యాక్చువల్గా కానీ మమ్మల్ని రోడ్డు ఎక్కేలాగా చేస్తున్నారు. మీరు దాడులు చేసుకోవడం అన్నటువంటిది చాలా అత్యంత హేయమైనటువంటి చర్య. మా ఎంపీటీసీ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే దాడి చేశారో రాడ్లతోని లేకపోతే కత్తులతో, వాళ్ళపైన హత్యానేరం మోపి చర్యలు తీసుకోకపోతే, హత్యానేరం కింద చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, ఈ నియోజకవర్గ కార్యవర్గం రేపటి నుంచే, రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచే